స్టాంప్ సైన్ రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొచ్చిన కొత్త రూల్స్ రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అనధికార లేఅవుట్లు అక్రమ భవన నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అయితే కొత్త రూల్స్ తో స్లమ్ ఏరియాల జనం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జనం లేక సబ్ రిజిస్టర్ ఆఫీసులో వెలవెలబోతున్నాయి. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చే శాఖల్లో ఎక్సైజ్ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రెండో స్థానంలో ఉంది. ఏటా 8000 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తోంది. అయితే సర్కార్ కొత్తగా అక్రమ లేఅవుట్లు అనుమతి లేని భవన నిర్మాణాల రిజిస్ట్రేషన్లు చేయొద్దని నిర్ణయించింది. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై తీవ్ర ప్రభావం పడింది. గతంలో ప్రతిరోజు 4 నుంచి 5 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు 2 వేలు కూడా దాటడం లేదు. ఇప్పటికే కరోనాతో రిజిస్ట్రేషన్ శాఖ భారీగా ఆదాయం కోల్పోగా కొత్త రూల్స్ తో జనం ఆఫీస్కి రావడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖకు ఏటా వచ్చే ఆదాయంలో 60% హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచే ఉంటుంది. అయితే కొత్త రూల్స్ తో ఈ 3 జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు జనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. నగర శివారు ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు అనుమతి లేని భవనాలకు చెక్ పెట్టడానికి కొత్త రూల్స్ బాగానే ఉపయోగపడుతున్నా సిటీలోని బందల బస్తీ మధ్యతరగతి కుటుంబాలపై ఇది తీవ్ర ప్రభావం పడుతోంది. 40-50 ఏళ్ల నాటి భవనాలు, 75 గజాల వరకు ఉన్న స్థలాల రిజిస్ట్రేషన్ పై అధికారులకు క్లారిటీ లేదు. గతంలో సర్కార్ 75 గజాల స్థలాలకు బిల్డింగ్ పర్మిషన్ లేకుండానే నిర్మించుకోవచ్చని చెప్పింది. ఇక చాలా వరకు చేతులు మారిన పాత బిల్డింగ్లు అధికారులకు సవాల్గా మారాయి. సర్కార్ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఉన్న డాక్యుమెంట్లకే అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. చిక్కడపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రెగ్యులర్ గా 20 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు అయితే ఇప్పుడు 10 కూడా రావట్లేదంటున్నారు అధికారులు. ఆ ఉత్తర్వులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మేము ప్రజలకందరికీ కూడా తెలియపరుస్తున్నాము, నోటీస్ బోర్డుల మీద పెట్టాము, మరియు ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగించడానికి. ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఈ ఉత్తర్వుల ప్రకారంగా ఎల్ఆర్ఎస్ ఉంటే నెక్స్ట్ బిల్డింగ్ రెగ్యులరేషన్ దాంట్లో కనుక వాళ్ళకి ప్రొసీడింగ్ వచ్చి ఉన్నట్లయితేనే అటువంటి వాటిని మాత్రమే మేము అనుమతిస్తున్నాం. ఏదైతే అనాథరైజ్డ్గా ఉన్న వాటి ఉన్నటువంటి మాత్రం మేము అనుమతించట్లేదు. కొత్త రూల్స్ తో డాక్యుమెంట్స్ లేని వారిని తిరిగి పంపిస్తున్నారు సబ్ రిజిస్ట్రార్లు. కొత్త నిబంధనలపై జనంలో ఇంకా అవగాహన రాలేదంటున్నారు అధికారులు. త్వరలోనే సర్కార్ నుంచి 75 గజాల స్థలాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ కొత్త గైడ్ లైన్ సర్కులర్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చాలా డల్ అయ్యానండి. ఈ పాత శాంక్షన్ ప్లాన్స్ అరగడం వల్ల కొన్నిటికి వాళ్ళ దగ్గర ఉండవు, ఉన్నాయో డీవియేషన్స్ ఉన్నాయని వెరిఫై చేయమన్నారు. అలాంటి ఓపెన్ ప్లాట్స్ ఉన్న వారికి ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్స్ తీసుకోమన్నారు, ఎల్ఆర్ఎస్ అప్రూవల్ సర్టిఫికేట్స్. అక్రమ లేఅవుట్లు అనుమతి లేని భవనాలకు చెక్ పెట్టాలని తెచ్చిన కొత్త రూల్స్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా మారాయి. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వాలంటున్నారు జనం.